नमस्ते वेलकम टू षण्मुख टीवी न्यूज़ ఇటీవల కాలంలో లోన్ యాప్ ఆగడాలకు హద్దు లేకుండా పోతుందని ప్రజలు డబ్బుల గురించి ఈ యాప్ మోసాలకు గురి కావొద్దని మండపేట రూరల్ సిఐ శివగణేష్ తెలిపారు. ఆయన విలేకరులతో పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు ఈ యాప్ పట్ల అవగాహన లేకుండా మోసపోతున్నారని వారికి డబ్బులు అవసరం అయినప్పుడు ఈ యాప్ ద్వారా డబ్బులు పొందుతున్నారని వారికి తెలియకుండా వారి బయోడేటా సమాచారం అంతా ఈ యాప్ వారికి పంపిస్తున్నారని తద్వారా వారి డబ్బులు చెల్లించిన పక్షంలో ఆ యాప్ వారు విద్యార్థులను బెదిరించి వారి సన్నిహితులకు సమాచారాన్ని ఇస్తామని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎవరికైనా డబ్బులు అవసరమైతే బ్యాంక్ ద్వారా వెళ్ళాలే తప్ప నకిలీ ఫోన్ యాప్లు వాడి మోసపోవద్దని ఆయన తెలియజేశారు. విద్యార్థులు నడవడకను తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు. అదే విధంగా ఈ మధ్యన ఎక్కువగా ఈ స్టూడెంట్స్ ఇంట్లో వారు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి 20,000 రూపాయలకి ఈ లోన్ యాప్ని ఆశ్రయించడం జరుగుతుంది. మీరు లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నప్పుడు వారు మీ యొక్క బయోడేటా అంతా కూడా అడుగుతారు. దీని ద్వారా మీరు బయోడేటా ఇవ్వడం వల్ల మీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్, మీరు పెట్టుకున్న ఈ ఫోన్ మీకు అన్నీ కూడా ఎవరైతే లోన్ ఇస్తున్నారో మీరు వాళ్ళ చేతిలో ఉంటుంది. మీరు లోన్ కట్టినా కట్టకపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇంకా డబ్బులు కట్టమని, లేకపోతే మీ యొక్క ఫోటోలు మీ యొక్క కాంటాక్ట్లో వాళ్ళకి ఫోన్లు చేసి మీ గురించి చెడుగా ప్రచారం చేస్తామని చెప్పి మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. కావున ఎవరు కూడా ఈ లోన్ యాప్లో కరెక్ట్గా అవన్నీ కూడా జెన్యున్ అనుకుంటేనే ఒక రెండుసార్లు విచారించి వెళ్ళండి తప్ప ఎవరు కూడా ఈ లోన్ యాప్లో మాయలో పడద్దు. నిజంగా డబ్బులు అవసరం ఉంటే ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు తీసుకోవటం ఉత్తమం చెప్పేసి నేను తెలియపరుస్తాను.